హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ అ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్. అంటే ఈ కాలంలో చాలా క్వైట్ కామన్గా చూస్తున్న ప్రాబ్లం, చాలా యంగ్ ఏజ్లోనే అందరికీ ఎగ్స్ అన్నవి తగ్గిపోతున్నాయి. అంటే ఒక 25-30 ఇయర్స్ మా ఉమెన్ మా దగ్గరికి వస్తే ఆమె ఎగ్ రిజర్వ్ చూస్తే ఒక 40-42 ఇయర్స్ వాళ్ళకు ఉండే ఎగ్ రిజర్వ్ ఎలా ఉందో అలా ఉంటుంది. అంటే ఎర్లీ ఏజ్లోనే ఎగ్స్ అన్నవి చాలా తగ్గిపోతున్నాయి, దాన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటామన్నమాట. సో ఎందుకు అవుతుంది ఇంత ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్, ఎందుకు అవుతుంది, మరి దీనికి ఇంకేదైనా చేయగలమా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూద్దాము. సో ఈ ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ని ఎలా చెప్తాము అంటే లెస్ దాన్ 40 ఇయర్స్, జనరల్గా 40 ఇయర్స్ మనం మెనోపాస్ పెట్టుకున్నది. సో 40 ఇయర్స్ కంటే ముందే ఓవరీస్ పనిచేసేయడం మానేసాయి, అంటే అవి ఎగ్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, సైకిల్స్ రెగ్యులర్గా రావట్లేదు, లేదు అంటే 4-5 మంత్స్కి ఒకసారి సైకిల్ వస్తుంది, లేదంటే టోటల్ అమెనూరియా, అసలు సైకిలే రావట్లేదు, ట్యాబ్లెట్స్ వాడితే తప్ప సైకిల్ అన్నది రావట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే, లేదంటే ప్రిమెచ్యూర్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఆల్రెడీ బాడీలో తెలుస్తున్నాయి, లైక్ వెజైనల్ డ్రైనెస్ కానీ హాట్ ఫ్లషెస్ కానీ ఆల్రెడీ తెలుస్తున్నాయి అంటే బాడీలో ఒవేరియన్ రిజర్వ్ తగ్గిపోయింది, ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అప్ అవుతున్నారు అని అర్థం అన్నమాట. సో అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాము, దాని రీజన్స్ ఏంటి, మరి దానికి మనం ఏమైనా చెయ్యొచ్చా, మన చేతిలో ఏదైనా ఉందా, సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అన్నది చూద్దాము. సో ఇది మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్గా అసలు బాడీలో ఎన్ని ఎగ్స్ ఉంటాయి, ఇప్పుడు జనరల్గా అడిగితే అదే అడుగుతారు, అసలు బాడీలో ఎన్ని ఎగ్స్ ఉంటాయి మేడం, మరి మాకు ఎందుకు తగ్గిపోయాయని అడుగుతారు. సో బాడీలో ఒక పర్సన్కి బాడీలో ఎగ్స్ ఎన్ని ఉండాలి అన్నది మన బై బర్త్తోనే అది డిసైడ్ అయిపోతుంది. ఒకరు మనం పుట్టినప్పుడే సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుడతామన్నమాట బాడీలో. ఇప్పుడు ఫీమేల్ బేబీ అనుకోండి, ఎట్ అరౌండ్ 14-16 వీక్స్ అంటే మనం గర్భం లోపల ఉన్నప్పుడే మన బాడీలో ఎగ్స్ తయారు కావడం అన్నది స్టార్ట్ అయిపోతుంది. మనం పుట్టినప్పుడు మన బాడీలో ఆల్మోస్ట్ ఒక 4-6 లాక్స్ వరకు ఉంటాయి ఎగ్స్. అవి అన్ని ఉన్నాయి కదా, మరి ఎటుపోయాయి మేడం ఆ ఎగ్స్ అన్ని అంటే, అక్కడి నుంచి మనకి ప్యుబర్టల్ మెనార్కి అంటే మనకు సైకిల్ స్టార్ట్ కావడం అయ్యేంత వరకు అందులోంచి కొన్ని డీజెనరేట్ అంటే నశించిపోతూ ఉంటాయి అన్నమాట. నశించిపోయి మనకు ప్యుబర్టీ అంటే మన మెనార్కి మనకు సైకిల్స్ స్టార్ట్ అయ్యేవరకు ఒక 60-80 లాక్స్ 80,000 ఎగ్స్ వరకు బాడీలో ఉంటాయి ఎట్ ద టైమ్ ఆఫ్ మెనార్కి స్టార్ట్ అయ్యే టైంకి. సో ఇన్ని 60,000-80,000 ఎగ్స్ ఉన్నాయి కదా, మరి ఏమైపోయాయి అవన్నీ? సో ఎవ్రీ సైకిల్ ఎగ్స్ షెడ్ అవుతూ ఉంటాయి మనకి, మరి ఎవ్రీ సైకిల్ 1 or 2 ఎగ్స్ షెడ్ అవుతాయి కదా, అంటే ఎన్నో ఇయర్స్ రావాలి కదా ఇన్ని ఎగ్స్ మరి అంటే, అలా కాదు. ఒక సైకిల్లో కొన్ని ఎగ్స్ అన్నవి సెలెక్ట్ అవుతాయి, ఆ ఎగ్స్లోంచి ఒకటే ఒక ఎగ్ అన్నది పెరుగుతుంది, ఆ మిగిలిన ఎగ్స్ అన్నీ కూడా నశించిపోతాయి. సో అలా ఒక పర్ మంత్ ఒక గ్రూప్ ఆఫ్ ఎగ్స్ సెలెక్ట్ అవుతే అందులోంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ అయ్యి మిగిలిన అన్ని నశించిపోతూ ఉంటాయి, కాబట్టి నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నవి బాడీలో గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఒక 40 ఇయర్స్ వచ్చేంత వరకు బాడీలో ఉన్న ఎగ్స్ మొత్తం ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి. అలా ఆల్మోస్ట్ నిల్ అయిపోయినప్పుడు మనకు మెనోపాజ్ అన్నది సెట్ అయిపోతుంది, ఇది న్యాచురల్గా జరిగేది. సో ఇప్పుడు ఎర్లీగానే ఎందుకు తగ్గిపోతున్నాయి, అది ఈ మధ్యలో ఒక లాస్ట్ 10 ఇయర్స్లో బాగా జరుగుతుందన్నమాట. ఎర్లీగానే ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్లో ల్యాండ్ అప్ అవుతున్నారు. ఎందుకు అంటే ఒకటి అందరికీ తెలిసింది ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ బాగా ఎక్కువైపోయింది. స్ట్రెస్ అంటే మరి నేనేం జాబ్ చేయట్లేదు కదా మేడం అంటారు, జాబ్తోనే స్ట్రెస్ లేదు, స్ట్రెస్ అంటే ఏంటంటే మన డైటరీ హ్యాబిట్స్ కానీ మనం తినే ఫుడ్ కానీ స్లీప్ కానీ అన్నీ కరెక్ట్గా లేకపోతే కూడా బాడీ అన్నది స్ట్రెస్కి లోన్ అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటామన్నమాట. ఏది తినాలో అది తినాలి, మనం ఏం చేస్తున్నాము, తినకూడని ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువ తీసుకుంటున్నాము, తినాల్సిన హెల్దీ ఫుడ్ ఏది ఉందో దాన్ని తక్కువ తీసుకుంటున్నాము, అది కూడా బాడీకి స్ట్రెస్సే. బాడీకి మనం ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, ఇవ్వకూడని ఇస్తున్నాము, ఆ ఇవ్వకూడని వాటిని అది డైజెస్ట్ చేయాలి అంటే బాడీ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సేమ్ స్లీప్ కూడా అడిక్వేట్ స్లీప్ అన్నది ఉండట్లేదు. ఈవెన్ హౌస్ వైఫ్ అయినా సరే నైట్ 8-10 అవర్స్ స్లీప్ అన్నది ఉండట్లేదు, 8-10 అవర్స్ తీసుకుంటున్నారు, ఎప్పుడు డేలో పడుకుంటున్నారు, అబ్నార్మల్ టైమింగ్స్లో పడుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా బాడీకి స్ట్రెస్సే. ఈ బాడీ ఈ స్ట్రెస్కి
ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోయినప్పుడు బాడీలో ఇవన్నీ కూడా బాడీలో మొత్తం ఈ డ్యామేజ్ అంతా జరుగుతూ ఉంటుంది. రెండవది, వర్క్ చేసే వాళ్ళకైతే వర్క్ స్ట్రెస్ అన్నది అయితే ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది. ఆ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా జరిగి ఉండొచ్చు. నెక్స్ట్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ లేదంటే ఇతర ఇంకేమైనా గుట్కా ఇట్లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అన్నది అవుతుంది. వాళ్ళు వచ్చి అంటారు, లేదు మేడం మేము ఎక్కడ స్మోక్ చేస్తాం మేడం, మాకు అలవాటే లేదు కదా అంటే, మీరు కాదు మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు కావచ్చు. ప్యాసివ్ స్మోకింగ్ అంటామన్నమాట. మీ హస్బెండ్ సివియర్గా స్మోక్ చేస్తారు కావచ్చు, మీ అంకుల్ ఉన్నారు లేదంటే మీ మామయ్య, మీ ఇంట్లో అన్నయ్యలు తమ్ముళ్ళు, సంబడీ ఇస్ దేర్ బాగా స్మోక్ చేసే వాళ్ళ దగ్గర మీరున్న ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హార్మ్ఫుల్. ఓన్లీ ఓవరీస్ కనే కాదు, ఓవేరియన్ రిజర్వ్ కనే కాదు, లంగ్స్లో కానీ మిగిలిన ఆర్గన్స్ కన్నిటికీ కూడా ప్యాసివ్ స్మోకింగ్ అన్నది చాలా బ్యాడ్. టొబాకో చూయింగ్ అన్నది కూడా మనం చాలామంది దగ్గర చూస్తాము. చాలామంది తంబాకు తినడం కానీ, జర్దా తినడం కానీ, లేడీస్లో కూడా చాలామందికి ఉన్న అలవాటు ఇది. బయటికి తెలియదు బట్ చాలామందికి ఉన్న అలవాటు ఇది. డ్రింకింగ్ కూడా ఎంతోమందికి ఊర్లలో కానీ సిటీస్లో కానీ చాలామందికి ఉన్న అలవాటు. దట్టు మన ఈ కల్చర్తో ఇప్పుడు మనం టువర్డ్స్ ఫారిన్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్తున్నాము. సో ఈ వెస్ట్రన్ కల్చర్ వల్ల కూడా చాలామందికి డ్రింకింగ్ స్మోకింగ్ అన్నది క్వైట్ కామన్ అయిపోయింది. సో వీటి వల్ల కూడా ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, ఏదైనా కీమోథెరపీ కానీ రేడియోథెరపీకి కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు, అంటే ఏదైనా చిన్న వయసులోనే ఏదైనా క్యాన్సర్స్ వచ్చినప్పుడు కీమో రేడియోథెరపీ తీసుకున్నప్పుడు కూడా ఈ ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, ఏదైనా పెస్టిసైడ్స్కి కానీ ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీలో కానీ వర్క్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఊర్లలో అంటే అందరూ జనరల్గా వ్యవసాయం చేస్తారు, పురుగుల మందులు వాటికి వీటికి బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు అనుకోండి, పెస్టిసైడ్స్కి బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు, లేదంటే ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు, ఆస్బెస్టాస్ ఫ్యాక్టరీ కానీ, సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీ, కాటన్ మిల్, సంథింగ్ ఏదైనా కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు అందులో నుంచి ఆ ఉత్పత్తి అయ్యే కెమికల్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల కూడా బాడీ అన్నది బాగా స్ట్రెస్కి ఎక్స్పోజ్ అయ్యి ఫ్రీ రాడికల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఈ ఓవేరియన్ రిజర్వ్ అన్నది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా, మేడం నాకు ఇవేవీ లేవు, మా ఇంట్లో కూడా ఎవరు స్మోక్ చేయరు, మాకు మీరు చెప్పిన పైన చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవీ లేవు మేడం మాకు, అయినా నాకు ఎందుకు తగ్గిపోయాయి అంటే, మీరు బై బర్త్ పుట్టడమే మీరు లెస్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో వచ్చారు. లైక్ మీ బాడీలో తయారు కావడమే తక్కువ ఎగ్స్తో తయారై వచ్చింది. అది జెనెటికల్, దానికి ఎవ్వరూ ఏమీ చెయ్యలేము. ఇది ఇంకొక ఫ్యాక్టర్. సో ఇన్ని ఫ్యాక్టర్స్, కొందరికి జెనెటికల్గా ఫ్రెజైల్ ఎక్స్ సిండ్రోమ్ అంటామన్నమాట, ఇది ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఎక్స్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇందులో మనం చూసాం కదా, మన చేతిలో ఉండి మనం తగ్గించుకునేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, లేదంటే స్మోకింగ్ డ్రింకింగ్ కానీ, కెమికల్ ఎక్స్పోజర్ కానీ, వర్క్ కానీ, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నవి. ఇవన్నీ తగ్గించుకుంటే ఈ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ నుండి మనం బయటపడవచ్చు. బై బర్త్ వచ్చిన దానికి, జెనెటికల్గా వచ్చిన దానికి మనం ఏం చేయలేము, బట్ ఈ అన్ని మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి. సో ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న రీజన్స్. నెక్స్ట్ మరి ఏం చేయాలి? మనకు ఒకసారి ఎక్స్ తక్కువ ఉన్నాయని తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, మీరు చేయాల్సిన మెయిన్ ఒకటి ఏంటంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇంకా డిలే చేయకండి. మనకు ఒకసారి ఎక్స్ తక్కువ ఉన్నాయని తెలిసిన తర్వాత మళ్ళీ పెరగవా అని అడుగుతారు చాలామంది. ఫస్ట్ అడిగే క్వశ్చన్స్, మేడం తక్కువ ఉన్నాయి కదా పెరగవా, పెంచడానికి ఏమైనా మందులు ఇవ్వలేరా అంటే, లేదండి, పెంచడానికి మందులు ఇవ్వడం అన్నది ఎక్కడా లేదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడే బాడీలో ఇన్నని మనం రెడీ చేసుకొని వస్తాము, వాటిని పెంచడానికి ఎక్కడా మందులు అన్నవి లేవు. ఒకటి ఏంటంటే, ఆ ఉన్న ఎగ్స్ క్వాలిటీ బాగుండడానికి మనం ట్రై చేయగలము. రెండవది ఏంటంటే, ఆ ఉన్న ఎగ్స్తోనే ప్రెగ్నెన్సీ ఎలా తేవాలి, ఏ పద్ధతిలో తేవాలి అన్నది మాత్రం మనం డిసైడ్ చేయగలము. సో మనకు ఒకసారి ఎగ్స్ తక్కువ ఉన్నాయి అని తెలిసిన తర్వాత మనం చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే, మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ని డిలే చేయకండి. అది ఐవీఎఫ్ ద్వారానా, ఐయుఏ ద్వారానా, ఎలాగా ఏంటి అన్నది మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో కూర్చొని డిస్కస్ చేసుకొని ఇంకా డిలే చేయకండి. అరే ఇంకో 1 మంత్ ఆగుదాము, ఇంకో 6 మంత్స్ ఆగుదాము, ఇంకో 1 ఇయర్ ఆగుదాము, నో. అది యంగ్ ఏజే కావచ్చు, మీది చిన్న ఏజే కావచ్చు, మ్యారేజ్ అయ్యి 2 ఇయర్సే అయింది కావచ్చు, 3 ఇయర్సే అయింది కావచ్చు, బట్ ఒకసారి ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది అని తెలిసిన తర్వాత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మ్యారిటల్ లైఫ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్,
ఫర్టిలిటీ ట్రీట్మెంట్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఇంకా టైం గడుస్తున్న కొద్దీ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి బాడీలో తగ్గుతూనే పోతాయి కానీ ఇంకా పెరగవు. సో మీరు చేయాల్సిన ఒక్కటే పని, డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి లేదంటే డోనార్కే వెళ్ళిపోండి అని నేను చెప్పట్లేదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నది స్టార్ట్ చేసుకోండి. అది ఏ పద్ధతిలో అయినా సరే, మీ ఎకనామికల్ సిచ్యువేషన్ని బట్టి, మీ పర్సనల్ సిచ్యువేషన్ని బట్టి మీకు ఏ ట్రీట్మెంట్ సూటబుల్ అవుతుందన్నో అది స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.